హాయ్ ఫ్రెండ్స్ అందరి నమస్కారం మనకు దేశవ్యాప్తంగా అలాగే రాష్ట్రాల వ్యాప్తంగా బంద్ అయితే మనకైతే ఉంటుంది ఆ బంద్ ఎప్పుడు ఉంటుంది అలాగే మనకు ఈ స్కూళ్ళు కాలేజీలు ఎన్ని రోజులు పనిచేయవు బ్యాంకులు కూడా ఏడు రోజులు అంటున్నారు అవి ఏ ఏ రోజులు పనిచేయవు అనేది అయితే ఈ వివరాలు అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి ఎవరు కూడా ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే ప్రతి ఒక్క పాయింట్ అయితే అర్థమవుతుంది ఇంకా ఆ వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో ప్రతి ఒక్కరితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీ నుంచి ఆశించేది ఒక లైక్ అలాగే నా వీడియో కావాలంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తాను కోరుకుంటున్నాను ఇంకా మన వివరాలు వచ్చినట్లయితే ఈ నెల ఇరవై ఆరున అందరికీ తెలిసిన విషయమే భారత్ బంద్ అయితే ఉంది అయితే ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా నెసన్కు సంబంధించి అధికారులు అయితే ఈ విధంగా మనకు అయితే సంఘాలు ఏర్పాటు చేస్తున్నాయి ఈ నెల ఇరవై ఆరున భారత్ బంద్ పిలుపునిచ్చాయి అనమాట ఈ భారత్ బంద్ విజయవంతం చేయాలని అఖిలపక్ష కార్మిక సంఘాలు కూడా తీర్మానించాయి ఈ నెల ఇరవై నుంచి వరుస ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నారు కాబట్టి ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో జోనల్ స్థాయిలో ధర్నాలు ఉంటాయి ఇరవై ఎనిమిదిన ఉత్తరాంధ్ర సభ అయితే ఉంటుంది ముప్పిన రిలే నిరాహార దీక్ష చేపట్టనున్నారు ఈ నెల ఇరవై ఐదు తేదీ నుంచి సమ్మెకు దిగనున్నారు అంటే రేపు అంత వ్యాప్తంగా రేపు అయితే నార్మల్గా ఈ నెల ఇరవై నుంచి అంటున్నారు కాబట్టి రేపు అంటే ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో జస్ట్ మీకు ధనర్ సంబంధించి తేదీలు అవన్నీ వివరిస్తూ ఉంటారనమాట అంటే స్కూల్కు కాలేజీలకు బంధులకు ఎటువంటి సంబంధం అయితే లేదు సో ఆ రోజు రేపటి నుంచి అయితే ఇరవై ఆరు లోపల అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేవు అంటే నార్మల్గా స్కూళ్ళు కాలేజీలు అన్నీ పనిచేస్తాయి ఈ నెల ఇరవై ఆరు రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా బంద్ అయితే ఉంటుంది ఆ రోజు మాత్రమే ఏవైతే బ్యాంకులు ఉన్నాయో స్కూల్లో ఉన్నాయో కాలేజీలు ఉన్నాయో అవైతే పనిచేసే ఆస్కారాలు అయితే చాలా తక్కువగా ఉన్నాయి అయితే ఈ బ్యాంకులు ఎందుకు పనిచేయమనేది కూడా ఒకసారి చూద్దాం ఇక్కడ బంధు చూసినట్లయితే ఈ బ్యాంకులు అనేవి బంధుకి ఏమైనా సంబంధం ఉందా లేదనే విషయానికి వచ్చినట్లయితే బ్యాంకులు ఏడు రోజులు అయితే ఆ ఏడు రోజులు ఏంటని చూద్దాం బ్యాంక్ ఖాతాలకు ముఖ్య గమనిక అంటే బ్యాంకులు ఎవరైతే వాడాలని అలాగే వినియోగించాలనుకున్న వినియోగదారులు ఉంటారో వాళ్ళందరూ కూడా మార్చి ఇరవై ఏడు నుంచి ఏప్రిల్ నాలుగు వరకు కేవలం రెండు రోజులే పనిచేయనున్నాయి అంటే ఈ నెల ఇరవై ఏడు నుంచి ఏప్రిల్ నాలుగు వరకు అయితే రెండు రోజులు పనిచేస్తాయి ఇరవై ఏడున నాలుగో శనివారం ఇరవై ఎనిమిదిన ఆదివారం ఇరవై తొమ్మిదిన హోలీ సెలవు కాబట్టి ఆ రోజుల్లో పనిచేయవు ఇంకా ముప్పైలో పాట్నలో హాలిడే ఉంది ముప్పై ఒకటిన ఆర్థిక సంవత్సరం ముగింపు రోజు కాబట్టి కస్టమర్లకు సేవలు అయితే లభించవు ఏప్రిల్ ఒకటిన కూడా సాధారణ సర్వీస్ అందుబాటులో ఉండవు ఆ తర్వాత రోజైన ఏప్రిల్ రెండున గుడ్ ఫ్రైడే అందుకే ఈ యొక్క బ్యాంక్ బ్యాంకులు అనేవి ఏడు రోజుల పాటు సుమారుగా పనిచేయవు ఈ లోపు మీకు ఏమైనా పని ఉంటుంటే మీకు ఏమైనా ఉంటే ఖచ్చితంగా బ్యాంక్ సేవలు వినియోగించుకోండి ఈ ఇరవై ఇరవై ఏడు లోపు ఇరవై ఏడు లోపు అంటే మరొక నాలుగు రోజులు మాత్రమే వర్షాకు పనిచేస్తాయి ఆ తర్వాత ఏడు రోజులైతే ఏప్రిల్ ఈ నాలుగు వరకు అయితే బ్యాంకులు అనేవి పనిచేయవు ఇది కారణం బంధుకి దీనికి అయితే ఎటువంటి సంబంధం అయితే లేదు ఏడు రోజు సెలవు సాధారణ సెలవులతో పాటుగా కొన్ని పబ్లిక్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి వాటికి సెలవులు వచ్చేవి వచ్చాయి కానీ బ్యాంకులకు బందులకు ఎటువంటి కారణాలు అయితే లేవు ఆల్రెడీ మొన్న పదిహేను పదహారు తేదీల్లో ఈ బ్యాంకులు అయితే బంధులు అయితే నిర్వహించేసారు వీళ్ళైతే సర్వేలు అయిపోయిన నాటి ఓన్లీ మనకు చూసినట్లయితే మనకు మనం చూపిన విధంగా భారత్ బంద్ అయితే ఈ నెల ఇరవై ఆరున్న రా మనకు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుందని చెప్పుకోవాలన్నమాట ఇది ఫ్రెండ్స్ వీడియో ఎటువంటి అప్డేట్స్ వచ్చినా సార్ మీకు తెలియజేస్తుంటాం ఈ నెల ఇరవై ఆరున్న మార్చి ఇరవై ఆరు రాష్ట్ర బంద్ అయితే ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇది ఫ్రెండ్స్ వీడియో జై హింద్